హుజూరాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? టిఆర్ఎస్ అధిష్టానం దగ్గర రెండు మూడు పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయి. ఈ రెండు మూడు పేర్లు కూడా ఈక్వేషన్ బట్టి వెళ్ళడానికి, ఒకటి రెండు కేసీఆర్ ఆల్రెడీ ఈ పలానా పలానా ఓట్లు వస్తాయి మనకు, ఇక రావాల్సినవి ఏమేమి ఉన్నాయి అనేది ఒకటి ఉంది. రెండవది ఎవరిని పెడితే ఈ వచ్చే ఓట్లకు అదనంగా ప్రయోజనం జరుగుతుంది, ఈ రెండు అంశాలు ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ రెండిట్లలో సహజంగా టీఆర్ఎస్ కొంత థ్రెట్గా ఫీల్ అయ్యేది కాంగ్రెస్ నుంచి. రేవంత్ రెడ్డి ఆయన పిసిసి అధ్యక్షులైన తర్వాత మునిపెన్నడూ లేని విధంగా ఒకరు ఇద్దరు నాయకులు మినహాయిస్తే కనుక కాంగ్రెస్ సీనియర్లు జూనియర్లు మొత్తం కూడా రేవంత్ వెనుక ర్యాలీ అవుతున్నారు. ఈ రేవంత్ వెనుక ర్యాలీ కావడం అంటే క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల బలాన్ని పెంచుకుని రావడమే అవుతుంది. అది 2023-24 అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది, కేవలం హుజూరాబాద్కే పరిమితం కాదు అది. కాబట్టి ఇది ఒక అంశం. రెండవది బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నా అక్కడ ఒకవేళ బీజేపీ గెలిచినా అది ఈటల గెలుపు కిందన లెక్క. మరి ఈటలు గెలిచినా బీజేపీ గెలిచినట్లే అవుతుంది. కాబట్టి ఒక అంశం అనుకుందాం, ఈ దీంట్లో అధిష్టానాన్ని కాదని బయటకు వచ్చిన ఈటలు గెలిస్తే వచ్చే ఇబ్బంది కంటే కూడా, ఎందుకంటే సానుభూతి ఉంటుంది కాబట్టి గెలిచిందని ఏదైనా సర్దుకోవచ్చునేమో. కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే కనుక ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకోసమనే టీఆర్ఎస్ చాలా జాగ్రత్తగా ఇప్పటికే ఒకటి రెండు సర్వేలు నిర్వహించినట్టు కూడా తెలుస్తున్నది. ఈ ఒకటి రెండు సర్వేలు తేలింది ఏమిటంటే ఎల్రమణ కనుక టికెట్ ఇస్తే ఎల్రమణ సామాజిక వర్గం కూడా అక్కడ బాగానే ఉంది, వాళ్ళకు ఒక ఓట్లు ఒక మోస్తారు ఓట్లే ఉన్నాయి. ఎందుకంటే బీసీలే మొత్తం 120,000 ఓట్లు బీసీలే ఉంటాయి కనుక వీళ్ళే కూడా అందులో ఒక 30% వరకు దాని లోపలనే ఉండొచ్చు అనుకుందాం, ఒక 20-25,000 వరకు ఆ మేరకు అందులో ఉన్న ఉపకులాలన్నీ కలుపుకుంటే కనుక. ఇక దీంతోపాటుగా అక్కడ ఉన్న బీసీ ఓట్లల్లో ఈ రైతు బంధు పెన్షన్దారులు వీళ్ళ ఓట్లను కలుపుకుంటే కనుక ఇదో ఎన్ని ఓట్లు వస్తాయి, ఎస్సీల ఓట్లు ఒక 45,000 పైగా ఎస్సీల ఓట్లు ఉన్నాయి, ఇవి కలుపుకొని ఈ బీసీ కార్డు కలుపుకుంటే ఎంత వస్తుంది, ఇదొక అంశం. రెండు, కౌశిక్ రెడ్డి కాలడి గతంలో పోటీ చేసి ఉన్నారు, ఆయనకు గ్రౌండ్ కూడా ఉన్నది కాబట్టి ఎట్లా అదే అన్న కలుపుకుంటే కనుక ఫ్లెచ్చింగ్ అవుతుందా, ఇట్లా ఈ రెండు రకాల అంశాలు చర్చ జరుగుతున్నది. బహుశా కౌశిక్ రెడ్డి కానీ ఎల్ రమణ ఇద్దరిట్లా ఎవరికొవరికి అవకాశం రావచ్చు అనేది ఇవాటికి మనం మాట్లాడుకునే వరకున్న చర్చ ఇది, ఈ రెండు పేర్లపైనే ఉన్నది. ఇక మూడో పేరు ఈ రెండు కాదనుకుంటే కనుక, వాస్తవానికి రమణ విషయంలో నిజమైన తెలుగుదేశం నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశమే అది బాగా డ్యామేజ్ అయిపోయింది, ఇక్కడ కార్యకర్తలు లేరు, వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోయింది కాబట్టి ఆయనకు హోల్డ్ కానీ లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన అంటే ర్యాలీ అవుతారు కొత్త అవసరం అనేది కూడా ఏమీ లేదు. అది కేవలం ఆయన సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గం అవతల ఈటల బీసీ కాబట్టి ఇక్కడ నుంచి ఒక బీసీని పెట్టడానికి ఉపయోగపడుతుంది ఒకటి. రెండవది కాంగ్రెస్ నుంచి కూడా బీసీ ఉండడానుకో అట్లయినా ఉపయోగపడుతుందని ఒక అభిప్రాయం వస్తుంది, ఒకవేళ అది ఫ్లెచ్చింగ్ కావచ్చునో ఏమో. కానీ రమణకున్న ఓటింగ్ గ్రౌండ్ కూడా తక్కువ ఉంది అక్కడ, ఇక ఉన్నది కౌశిక్ రెడ్డి కాబట్టి బహుశా కౌశిక్ రెడ్డికే అవకాశాలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఎంత మేరకు ఉంటుంది ఆయన మీద ఇంకా ఏ అంచనాలు ఉన్నాయనే చూడాలి, అంటే ఇంకా సర్వేలు జరుగుతున్నాయి, ప్రజల ఒపీనియన్ విస్తృతంగా తీసుకుంటున్నారు కాబట్టి చూడాలి. ఓవరాల్గా బహుశా టీఆర్ఎస్ అంటే కొంతమందితో మాట్లాడితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ గెలవడానికంటే కూడా కాంగ్రెస్ పార్టీని బ్రేకప్ చేయడము, కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోవడమే బహుశా టీఆర్ఎస్ దాని ప్రథమ లక్ష్యంగా కనబడుతున్నది. ఎందుకోసం అంటే ఇందాక చెప్పినట్టుగా 23 అసెంబ్లీ ఎన్నికలు ప్రయారిటీ అయితే తప్ప ఇది కాదు. అయితే ఒకవేళ దీని ప్రభావం కూడా అక్కడ కాంగ్రెస్ గెలిస్తే దాని ఎఫెక్ట్ ఒకలాగుంటుంది, బీజేపీ గెలిస్తే ఇంకోలాగుంటుంది. కాబట్టి ఈ రెండు రకాల అంశాలు బేరీజు వేసుకొని రాబోయే రోజులను అంచనా వేసుకున్నప్పుడు, వచ్చే ఎలక్షన్లు అంచనా వేసుకున్నప్పుడు బలమైన సామాజిక వర్గము, బలమైన ఓట్లు ఏ ద్వారా ఓట్లు వస్తాయి అనే అంశాన్ని బహుశా టీఆర్ఎస్ పరిగణలోకి తీసుకొని వాస్తవానికి ఈటల రాజేందర్కు ధీటైన అభ్యర్థి కంటే కూడా కాంగ్రెస్ లేవకుండా చేసే అభ్యర్థి కోసమే వెతికే ప్రయత్నం చేస్తే తప్పకుండా అటువైపే అడుగులు పడే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం అయితే ఈటే మన కౌశిక్ రెడ్డి లేదా ఎల్ రమణ ఇద్దరిట్లా ఎవరికో ఒకరికి ఎక్కువ జనామోదం ఎటువైపు నుంచి వస్తే అటువైపు అడుగులు పడే అవకాశం ఉంది, లేదంటే కనుక వీళ్ళిద్దరూ కాదంటే కనుక మూడో వ్యక్తి కూడా తెరపైకి వచ్చే అవకాశం లేకపోతే ఇప్పుడైతే ఇద్దరు రేసులు ఉన్నారు. ఇద్దరు రేసులలో కౌశిక్ రెడ్డి కొంత అడ్వాన్స్ ఉన్నారు, బహుశా ఆయనకే అవకాశం వచ్చినట్టు కనబడుతున్నది.